కడప జిల్లా సిద్ధవటం మండలం పార్వతీపురంలో భద్రాద్రి భావనారాయణ స్వామి రథోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామివారి పార్వతీపురం పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో కార్యక్రమం జరిగింది. భక్తులు స్వామివారికి కాయకర్పూరం సమర్పించి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. నేడు వసంత కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ తెలిపింది. భద్రావతి భావనారాయణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు ఈరోజు పూర్వీధుల్లో పేరు నుండి ముందేకుతున్నారు. కావున పది గంటల గురి వద్ద భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. తదుపరి రేపు మధ్యాహ్నం నుంచి వసంత కార్యక్రమం జరుగును. స్వామివారి పాల్గొనవలసిందిగా